దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు నా ప్రియ సహోదరులకు సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడగు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమునందు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? మీరందరూ కూడా ప్రభు కృపలో బాగున్నారని, ఎప్పుడు బాగుండాలని మీకోసం ప్రతిరోజు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా గురించి కూడా మీరు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేయుచున్నారని, చేసుకుంటున్నారని మీరు చెప్పే ఆ మాటలు వింటున్నప్పుడు మాకు చాలా సంతోషం కలుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ప్రభు మహాకృపను బట్టి మనం గడిచిన రెండు దినాలుగా వాట్ యు ఆర్ థింకింగ్ అబౌట్ క్రైస్ట్ అనేటువంటి అంశాన్ని బట్టి మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. క్రీస్తును గురించి మీకేమి తోచుచున్నది చదువుదాం చూడండి. మూలవాక్యం మత్తయి సువార్త 22:42 చదువుకుందాం. క్రీస్తును గురించి మీకేమి తోచుచున్నది? ఆయన ఎవని కుమారుడని అడిగాను. వారు ఆయన దావీదు కుమారుడని చెప్పిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడమైన దేవ, మహోన్నతుడమైన తండ్రి, కృపాసత్య సంపూర్ణడానికి వందనాలు. ఇప్పటి వరకు మమ్మల్ని అందరినీ మీరు ఎక్కల నీడన భద్రపరిచి ప్రభువా సజీవులనుగా ఉంచి ఈ ఉదయకాల సమయమందు ఈ విధంగా నీ పరిశుద్ధమైన లేఖనాలను ధ్యానించుటకు మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు. చదవబడిన లేఖనం ద్వారా నాతో, ప్రియులైన మీ బిడ్డలతో మీరు మాట్లాడండి, మహిమ పొందండి. మీరే మాతో ఉండి నడిపించమని యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మహాకృపను బట్టి గడిచిన రెండు దినాలలో మనం కొన్ని విషయాలను, క్రీస్తును గూర్చి నీకేమి తోచుచున్నది, అసలు నువ్వేమనుకుంటున్నావు, క్రీస్తు అంటే ఎవరు, ఆయన ఎందుకు ఈ లోకానికి మనిషిగా వచ్చాడు అనేటువంటి 7 విషయాలను మనం ప్రభు కృపలో చూసాం. అయితే చూడండి, దీనిలో ముఖ్యమైన విషయం ఏమంటే యేసుక్రీస్తు ప్రభు తనను తాను, నేను దేవుని యొద్ద నుండి పంపబడిన వాడను లేదా దేవుని కుమారుడను, నేను నా తండ్రి మేమిద్దరము కూడా ఒక్కటే అని చెప్పిన ఆ మాటల్లో పిల్లరా ఆ ఉన్న భావాన్ని సరిగా అర్థం చేసుకోనలేనటువంటి ఆనాడు మత అధికారులైనటువంటి పరిసయులు, సద్దూకయులు అనబడినటువంటి వారు ప్రియులరా నిజంగా ఆయనతో పలుమార్లు రాళ్లతో కొట్టి చంపాలని ప్రయత్నాలు చేశారు. మరి ప్రభుని యేసుక్రీస్తు దేవుడు లేదా క్రీస్తు దేవుడు, ఆయన తన్ను తాను నేను దేవుడను, నేను పంపబడిన వాడను, నేనే మిమ్మల్ని రక్షించే రక్షకుడును నేనే అని తన్ను తాను ఆయన వారికి వ్యక్తపరుచుకున్నటువంటి కొన్ని సందర్భాలను మనం చూద్దాం. క్రీస్తు ఎవరో మనకు అర్థమవుతుంది ఈ లేఖనాల ద్వారా. పరిశుద్ధ గ్రంథం నుండి ప్రియులరా, యోహాను సువార్త 5వ అధ్యాయము 17-18 చదువుకుందాం. అయితే యేసు, నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరమిచ్చాను. ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానునిగా చేసుకొనను గనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసిరి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక విషయం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అదేమిటయ్యా అంటే, యోహాను సువార్త 5వ అధ్యాయంలో విశ్రాంతి దినాన ప్రభువైన యేసుక్రీస్తు అక్కడ ఒక వ్యక్తిని స్వస్థపరుస్తూ ఉన్నాడు. అయితే ఆయన ఆ ఓచకాళ్ళు లేదా అక్కడ ఉన్నటువంటి గుడ్డివారు అక్కడ ఉన్నటువంటి ఆ మంటపము దగ్గర చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం మనం గమనించినట్లయితే 2వ వచనంలో యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బేతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు, దానికి 5 మంటపములు కలవు, ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు, నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగినో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనుక ఆ మంటపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఓచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండెను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ కోనేరు దగ్గర
ఎంతోమంది వ్యాధి గలవారు ఉన్నారు. ఎవరికి వారు ఎవరైతే ముందు వెళ్ళి ఆ దేవదూత నీళ్లను కదిలించినప్పుడు ఆ నీళ్ళల్లో వెళ్తున్నారో వారు వెంటనే విడుదల పొందుకుంటున్నారు. అయితే ఇక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి కలిగినటువంటి వ్యక్తి అక్కడ ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు అక్కడ అతన్ని స్వస్థపరిచిన ఆ క్షణంలో, ఆ రోజు విశ్రాంతి దినం అంటండి, అంటే శనివారం విశ్రాంతి దినం. విశ్రాంతి దినాన వీరంటున్న మాట ఏమంటే దాన్ని ఆచరించాలి పరిశుద్ధంగా. నువ్వు ఏదైతే ఈరోజు స్వస్థపరిచావో, అంటే ఒక వ్యక్తికి ఉన్న వ్యాధిని ఏదైతే నువ్వు పోగొట్టావో, నయం చేసావో, ఆ వ్యాధి నువ్వు ఇప్పుడు ఈరోజు స్వస్థపరచదగింది కాదు. ఎందుకంటే ఈరోజు విశ్రాంతి దినం. ఒకటి నువ్వు విశ్రాంతి దినాన్ని మీరు, రెండోది ఏమంటున్నావు ఇప్పుడు దేవుడు నీ తండ్రి అంటున్నావు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినాలలో ఒక తెగవారు, ప్రత్యేకంగా యెహోవా సాక్షులు, యెహోవా విట్నెసెస్ అనే ఒక గుంపు బయలుదేరారు. వారు చేస్తున్న ఒక గొప్ప ప్రచారం ఏమిటంటే సేవకులను, అంటే బోధకులుగా మంచి సేవకులుగా పరిచయం చేస్తున్న పాస్టర్స్ అందర్స్ని కూడా వారు అబద్ధ బోధకులు, మేము ప్రకటించేది సత్యము, విశ్రాంతి దినం శనివారం ఆదివారం కాదు అంటూ వారు ఇంకా కొన్ని విషయాలను సున్నతి పొందాలి, సున్నతి పొందకపోతే బాహ్యంగా చర్మానికి సున్నతి పొందకపోతే నువ్వు దేవుని బిడ్డవు కాదు, మెస్సయ్యా అనే పేరు, మిస్పాహా అనే పేరు వాడాలి, అట్లా కొన్ని కొన్ని విషయాలను వారు ఏం చేస్తున్నారంటే పర్టిక్యులర్గా నొక్కి మరీ ఒకాణిస్తూ వారు సరిగ్గా దేవుని లేఖనాలను సరిగ్గా అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నిజంగా 100కి 100 పాళ్ళు నువ్వు చెప్పే మాట ఏదైతే ఉందో, విశ్రాంతి దినం శనివారం ఆదివారం కాదు, 100% ఐ విల్ అగ్రీ విత్ యూ, ఒప్పుకుంటాం. అయితే గమనించవలసిన విషయం ఏమంటే మనందరము కూడా విశ్రాంతి దినమును కాదు ఇప్పుడు మనం ఆచరించుచున్నది, లేదా విశ్రాంతి దినాన కాదు ఇప్పుడు యేసుక్రీస్తు సమాధి నుండి పునరుద్ధానుడై తిరిగి లేచిన నాటి నుండి అపోస్తలులందరూ కూడుకున్నది ఎప్పుడయ్యా అంటే, వారు చేస్తుంది ఏమంటాయా అంటే, నేడు మనము చేస్తుంది అయ్యా అంటే పునరుద్ధాన దినము. మనం చేయుచున్నది పునరుద్ధాన దినమును, పునరుద్ధాన దినాన్ని మనం ఆచరించుచున్నాం. చాలా లేఖనాలు ప్రియులారా, చందాను పోగు చేసే విషయంలో కానీ, అపోస్తులైనటువంటి అపోస్తులైనటువంటి పౌలే కానీ, ఆ అపోల్లో బర్నబాలు, వీరిని మనం ఎక్కడ చూసినా కానీ ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య పునరుద్ధానం చెందిన తర్వాత జరిగిన ఆరాధనల్లో వారు చేసిన ప్రతి చోట ఆదివారం. ప్రత్యేకంగా మనం గమనించవలసిన మరొక సత్యం ఏమంటే యేసుక్రీస్తు ప్రభు నోటితో స్పష్టంగా ఆయనే స్వయంగా మాట్లాడిన మాట, విశ్రాంతి దినం అనేది మనిషి కొరకే కానీ మనిషి విశ్రాంతి దినం కొరకు నియమింపబడలేదు. అంటే దినములకు మనము ప్రాధాన్యతను ఇవ్వకూడదు. దెర్ ఇస్ నో, వీ షుడ్ నాట్ గివ్ ఇంపార్టెన్స్ టు ద డేస్ ఆర్ టైమ్, బికాస్ అవర్ క్రియేటర్, వీ నీడ్ టు గివ్ ద ఇంపార్టెన్స్ టు ద క్రియేటర్ హూ హ్యావ్ క్రియేటెడ్ యూ ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్ అండ్ లైక్నెస్, తన సొంత పోలికను, తన ఆకృతిని నీకు ఇచ్చి నిన్ను నన్ను సృష్టించిన ఆ దేవునికి నువ్వు నేను ప్రాధాన్యత ఇవ్వాలి కానీ ఆ సన్నిధికి ఆయన ఆరాధించే విషయంలో ఏ రోజున ఆరాధించావు అనేది కాదు ప్రాధాన్యత, నువ్వు ఆయన ఆరాధించేటప్పుడు ఏ విధంగా ఆరాధిస్తున్నావు అన్నది. ఇక్కడ ప్రియులరా, ఇక్కడ ఈ మతాధికారులు ఎవరైతే ఉన్నారో, ప్రభువైన యేసుక్రీస్తుని ఆయన అంటున్నాడు, ఆయన అంటున్నారు కదా, నీవు విశ్రాంతి దినాన్ని ఆచరించలేదు, రెండవది దేవుడిని తండ్రి అంటున్నావు అంటూ వారు ఏం చేస్తున్నారంటే చాలా సందర్భాల్లో యేసుని చంపడానికి కూడా ప్రయత్నించారు. ప్రియ సహోదరి సహోదరుడా, మనం నేటి దినాల్లో చాలామంది ఇలాంటి తప్పుడు బోధలకు గురైపోతున్నారు. ఏమంటే నిజమే కదా, బాహ్యంగా నిజంగా అండి మా ప్రాంతం నాగాలంక నుండి విజయవాడ వెళ్ళి సున్నతి పొందుకుని వస్తున్నారంట కొంతమంది శరీరానికి. అటువంటి వారికి ప్రియులరా, ఒక గుంపు మా నాగాలంకలో కూడా ఇలాగే ఉంటే వాళ్ళతో నేను సాయంత్రం 6 గంటల నుండి మధ్యరాత్రి 12:30 వరకు కూడా వాళ్ళతో డిబేట్ చేస్తూ వాళ్ళ ముందు కూర్చుని నేను ఈ రీతిగా లేఖనాల్లో నుండి వారికి ఒక 20-30 లేఖనాలను చూపించి మాట్లాడుతుంటే వాళ్ళు మౌనంగా కూర్చున్నారు. వారేమి అవ్వట్లేదు, వాళ్ళు అంటున్నారు కదా, ఒక వ్యక్తితో మాట్లాడుతున్నారు పర్టికులర్గా, అయ్యా మమ్మల్ని అందరినీ ఇక్కడ కూర్చోబెట్టావుగా మాట్లాడేవే పాస్టర్ గారు అలా చెబుతుంటే ఏం చెప్పవేండి ఏంటంటే, వాళ్ళు మేం కాదు మా పైరులు వస్తారు వాళ్ళు వచ్చినప్పుడు రండి అంటే, వీళ్ళకి ఏమి తెలియదు, ఎవరో వచ్చి ఏదో గుడ్డిగా చెబితే నమ్మేసి వెంబడించేస్తున్నారు. నేటి దినాల్లో ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, అబద్ధ బోధకులు అంటే వీరే, తప్పుడు బోధలు బోధించేవారంటే వీరే. జాగ్రత్త, దినములకు కాదు నువ్వు ఇవ్వాల్సింది ప్రాధాన్యత, రోజులకు కాదు, విశ్రాంతి దినంగాని కాదు, అది నీవు చేయవలసిన ముఖ్యమైనది ఏమిటంటే నీ కొరకు సమాధి చేయబడి సమాధి నుండి మృత్యుం చేయడే తిరిగి లేచిన యేసు క్రీస్తును పునరుద్ధాన దినమున, అంటే ఆదివారం,
ఆరాధిస్తున్న నీవు నేను మనము మన జీవితాలలో ఆయనకు ప్రాధాన్యత ప్రథమ స్థానం ఇచ్చేవారిగా ఉండాలి. రోజుకు కాదు. ఒక్కసారి ఆలోచించండి, భారతదేశం మనకు ఆదివారం నాడు హాలిడే, దట్టు మళ్ళీ అది పునరుద్ధరణ దినం అని చెప్పి మనం ఆరాధిస్తున్నాం, వెరీ గుడ్. మరి ఇప్పుడు శనివారం ఆరాధించాలి అనేటువంటి వ్యక్తికి దుబాయ్ కంట్రీస్, అరబ్ కంట్రీస్కి చూడండి, అక్కడ వాళ్ళకి శుక్రవారం హాలిడే, మరి ఆ రోజు వారు ఆరాధిస్తారు. అంటే ఏ రోజు నువ్వు చేసేవనేది చూడండి, నీ దేవుడు పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పరిశుద్ధత కలిగి నువ్వు ఆయన్ని ఆరాధిస్తున్నావా లేదా అని చూసేవాడు నీ దేవుడు. ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభుని యేసుక్రీస్తు వారు ఇక్కడ నేను నా తండ్రి, ఇదిగో చూడండి ఆయన దేవుడే నా తండ్రి అనేటువంటి ఆ మాటను వారు అంటున్నాడు, నీవు దేవునితో సమానునిగా. కానీ అనేక సందర్భాల్లో పలుచోట్ల ఆయన దేవుడు అని వారి ముందు కనబడే విధంగా వారికి అర్థమయ్యే రీతిలో పలు లేఖనాలు ఉన్నాయి, వారు గ్రహించట్లేదు. చదువుదాం చూడండి, ప్రియ దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 8:56-59 వచనాలను మనం గమనిద్దాం. 8 యోహాను సువార్త 56-59 వచనాలను మనం చదివినట్లయితే, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతున నిగులు ఆనందించెను, అది చూచి సంతోషించెను అనెను. అందుకు యూదులు, నీకు ఇంకను 55 లేవే, నువ్వు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా, యేసు అబ్రహాము పుట్టకమునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. కాబట్టి వారు ఆయన మీద రువ్వటుకు రాళ్ళు ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయంలో నుండి బయటికి వెళ్ళిపోయెను. ఒకసారి పాత నిబంధనలో ప్రియులరా, నిర్గమకాండ 3:14 మనం చదువుకుందాం, దయచేసి చూడండి నాతో పాటుగా. నిర్గమకాండము 3:14 చదువుదాం. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పెను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే అక్కడ ఉన్న యూదుల ముందు లేదా ఆ పరిసయ్యులు, ఆ శాస్త్రులు అనబడిన వారు, ఆ సద్దుకులు అనబడిన వారి ముందు, నేను అబ్రహామును ఎరుగుదును, మీ తండ్రి అయిన అబ్రహాము నాకు తెలుసు అన్న మాట ఎప్పుడైతే యేసుక్రీస్తు నోటి నుండి వచ్చిందో వారు అందరూ అంటున్నారు, నీకు ఇంకా 50 కూడా లేవు. నిజమే, వాస్తవంగా ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభు బ్రతికింది ఎన్ని సంవత్సరాలు అండి? 33.5 కదా, 33.5 ఇయర్స్. అందుట్లోనూ యేసుక్రీస్తు ప్రభు కంటే కూడా ఇక్కడ ఆనాడు కొంచెం ఆయనకంటే పెద్ద వయసు కలిగిన వాళ్ళు, ఒక 40-50 పైబడిన సంవత్సరాలు కలిగిన వాళ్ళు పెద్దలు అక్కడ ఉన్నారు. వారందరూ అబ్రహాము మా తండ్రి, మా పూర్వీకుడు, మా పితరుడు, కొన్ని 100 క్రిందట ఉన్న అతడిని 50 వయసు కూడా లేని నువ్వు ఎలా ఎరిగి ఉంటావు? ఖచ్చితంగా ఇది దేవదోషమే, నిజంగా నిన్ను నువ్వు వెచ్చించుకుంటున్నావు అని చెప్పి ఆయన రాళ్ళతో కొట్టి చంపాలనుకుంటున్నారు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఈ మాటలో ఉన్న భావం ఏమిటంటే, ఆయన నేను అబ్రహామును ఎరుగుదును లేదా అబ్రహాము కంటే ముందున్నవాడను నేను అనే ఆ మాటలో నిజంగా ప్రియులారా, దేవుని యొక్క పవిత్రమైన పరిశుద్ధమైన ఆయనకు మాత్రమే ఉపయోగింపబడిన ఒక నామం ఒకటి అక్కడ కనబడుతుంది. ఏమిటయ్యా అంటే, అంటే ఐఆమ్ దట్ ఐఆమ్, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. ఆ పేరు ఒక్క నిజ దేవుడైన యేసుక్రీస్తు ప్రభుకే ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో ఆనాడు మోషే ఇస్రాయేల్ను విడిపించడానికి ఐగుప్తుకు వెళ్ళమని మండుచున్న పొదలో నుండి దేవుడు మాట్లాడుతున్నప్పుడు, అయ్యా మరి ఎవరు పంపారు అని నన్ను అడిగితే నీ పేరేమని చెప్పాలి అని అంటే, అప్పుడు ఆయన అన్నాడు, నేను ఉన్నవాడను అనువాడనైను. అదే నామాన్ని, అదే పేరు ప్రియులారా, ఇక్కడ ప్రభుని యేసుక్రీస్తు ప్రస్తావించి వారితో మాట్లాడుతున్న లేఖనాలను రోజు చదువుతున్నారు, కానీ వారు దానిలో ఉన్న భావాన్ని మాత్రం గ్రహించలేని స్థితిలో ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినాల్లో చాలామంది యేసుక్రీస్తు ప్రభు ఒక ప్రవక్త, ఆయన దేవుడు కాదు, లేదా ఆయన దైవిక లక్షణాలు కలిగినటువంటి ఒక జస్ట్ మనిషి అంతే అని మాట్లాడే వాళ్ళు, అటువంటి కోవకు చెందిన వారే, సరిగ్గా గ్రహించలేని స్థితిలో ఉన్నవారే. అయితే నేటి ఉదయకాల సమయం ముందు నీవు నేను మనం అందరము కూడా గ్రహించవలసినటువంటి సత్యం ఏమంటే, ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన పూర్వీకులైనటువంటి పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వారు పుట్టకముందు ఉన్నవాడు, ఈ సమస్త సృష్టి కలుగకముందు ఆదియందు ఉన్నవాడు, ఆది అంతము లేనివాడు, అనంతుడు, మనం నమ్ముకున్న నిజదేవుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆయనకి సమయంతో పని లేదు, కాలంతో పని లేదు ప్రియులారా, కాలానికి అతీతుడు ఆయన. కానీ మనము కాలాన్ని పరిధిని కలిగి ఉన్నాం,
మన ఆయుష్ 70 అధిక బలం ఉంటే 80 అంతకుమించి ఎవరికి లేదు అవకాశం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ఉదయకాల సమయం అందు దేవుడు తన వాక్యం ద్వారా నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నటువంటి ఒక విషయం ఏమిటంటే, మనం గ్రహించవలసినటువంటి సత్యం ఏమిటి అంటే, మన దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు నిజ దేవుడు, ఆయన ఒక్కడే దేవుడు. క్రీస్తు తన్ను తాను దేవునితో సమానముగా, లేదా నేను నా తండ్రి, నేను దేవుని కుమారుడును అని చెప్పిన ప్రతి మాటలోనూ మనకు అర్థమవ్వాల్సిన విషయం ఏమిటంటే, ఆయనే తండ్రిలో ఉన్నాడని. క్రైస్తవులుగా మనం ముగ్గురిని ఆరాధిస్తున్నామండి, ముగ్గురు దేవుళ్ళని, పరిశుద్ధాత్ముడినని, లేదంటే కుమారుడినని, తండ్రినని, కాదు కదా. ఒకే వ్యక్తుల్లో ఉన్న మూడు వ్యక్తిత్వాలు, ఒకే వ్యక్తి, ఆయన దేవుడు ఒక్కడే. కానీ ఆయనలో ఉన్న మూడు వ్యక్తిత్వాలు, పరిశుద్ధాత్మగా ఇప్పుడు మన సంఘానికి ఆదరణకర్తగా పరిశుద్ధాత్మకు ఇప్పుడు మన మధ్య ఉన్నాడు. ఇంతకుముందు మనందరి పాపాలను రక్షించడానికి ఈ లోకానికి రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుగా వచ్చాడు, కుమారుడిగా. అంతకుముందు తండ్రిగా మన పూర్వీకుల పితరులను ఇస్రాయిల్ను ఆ పాలుతీరులో ప్రవహించే వాగ్దాన భూమి కనానులోనికి నడిపించాడు. నేడు ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరు, నేటి ఉదయకాలం నీతో నాతో తన వాక్యం ద్వారా మాట్లాడుతూ ఆయన అంటూ ఉన్నాడు కదా. యోహాను సువార్త 10:30 కూడా మనం చదువుదాం. ఆయన తన్ను తాను నేను తండ్రి ఏకమై ఉన్నాము అని చెప్పిన మాట్లాడినటువంటి ఒక వాక్యాన్ని కూడా మనం చూద్దాం. చూడండి, యోహాను సువార్త 10:30 చదువుకుందాం. నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను, యూదులు ఆయనను కొట్టవలనని మరలా రాళ్ళు చేత పట్టుకొనగా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రతి సందర్భంలో, ఇప్పటి వరకు మనం చూసిన ప్రతి సందర్భంలో కూడా వారు రాళ్ళు పట్టుకుని ఆయన చంపాలని చూస్తున్నారు. కారణం ఏమిటయ్యా అంటే, వాళ్ళకి కోపం వచ్చేస్తుంది, వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఏంటి, మనకంటే చాలా చిన్న వయసు, మన వయసులో సగం లేదు ఇతనికి. మనం ఎప్పుడు నుండో చాలా ఈ లేఖనాలను చదువుకుంటూ ఉన్నటువంటి వ్యక్తులు, ఈ సమాజంలో అధికారులుగా, మత పెద్దలుగా పిలువబడుతున్న వారం. అలాంటిది ఇప్పుడు వచ్చి నేనే నేను తండ్రి యొద్ద నుండి వచ్చాను అంటున్నాడు. తండ్రి చేసే క్రియలే నేను చేస్తానని అంటున్నాడు. నేను నా తండ్రి ఏకమై ఉన్నామని అంటున్నాడు. తను తను దేవునితో పోల్చుకుంటున్నాడు. ఇతడు దేవుడేంటి నిజంగా? ఆ ప్లేస్లో కనుక నువ్వున్నా నేనున్నా అదే విధంగా ఆలోచించేవాళ్ళు మేము, ప్రియులారా. అయితే నీవు నేను గ్రహించవలసిన సత్యం ఏమిటంటే, దేవునికి సమయంతో పని లేదు. ఆయన ఈ సృష్టి పుట్టక మునిపే ఆయన ఉన్నవాడు. భూమికి జగత్ పునాది వేయబడక మునిపే ఉన్నవాడు నీ దేవుడు క్రీస్తు. ఆయన నిజ దేవుడు. ఇక్కడ ఈ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమంటే, చూడండి కొన్ని రిఫరెన్సెస్ నేను చూపిస్తాను. ఈ ప్రతి సందర్భంలో కూడా అక్కడ శాస్త్రులు ఉన్నారు, మత పెద్దలు, అధికారులు, యూదులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు. ఈ కార్యాలన్నీ జరిగేటప్పుడు వారు ప్రతి చోట చూశారు. వచ్చిన ప్రతి వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, మొదట యేసయ్యకి మొక్కుతున్నారు, ఆయనను పూజిస్తున్నారు, ఆయన ఆరాధిస్తున్నారు. వచ్చిన ప్రతి చోట ఆయనకు మొక్కి ఆయన యొద్ద నుండి స్వస్థతని, అద్భుతాన్ని పొందుకుని వెళ్ళినటువంటి కొన్ని లేఖన భాగాలు, సందర్భాలను మనం చూద్దాం. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం నుండి దయచేసి నాతో పాటుగా పరిశుద్ధ గ్రంథాన్ని కలిగిన వారందరూ కూడా చూడండి. మొట్టమొదటిగా మత్తయి సువార్త 8:2 చదువుదాం. మత్తయి సువార్త 8:2. అందుకు ఆయన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడువు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. మనం 2 గమనించినట్లయితే, 8:1 ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహు జన సమూహము ఆయనను వెంబడించును, ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొరొక్కి. ఇక్కడ ఏం జరిగిందండి? కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొరొక్కి. చూడండి, అలాగే మరొక లేఖనాన్ని కూడా మనం చూద్దాం. మత్తయి సువార్త 9:18 కూడా చూద్దాం. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది, ఆయనను నువ్వు వచ్చి నీ చేయి ఆమె మీద ఉంచి ఆమె బ్రతుకున్నాను. ఇక్కడ కూడా ఆ అధికారి వచ్చి చేయుచున్న పని ఏమిటండి? ఇంతకుముందు మనం చూస్తాం, కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయమన్నాడు. అద్భుతమైన రీతిలో ప్రభు అక్కడ అతన్ని స్వస్థపరిచాడు, శుద్ధునిగా చేశాడు, నాకు ఇష్టమేనని చెప్పని. రెండోది, ఇక్కడ అధికారి వచ్చి ఆయనకు మొక్కి, నా కుమార్తె చనిపోయిందయ్యా, యా త్వరగా నా వచ్చి నా బిడ్డని నువ్వు బ్రతికించు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభుని అక్కడ ఆయన అడుగుతూ ఉన్న సందర్భంలో కూడా, ప్రియులరా, ఆశ్చర్యమైన రీతిలో దేవుడు ఆ కుమార్తెను కూడా బ్రతికించినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఈ రెండు చోట్ల మత పెద్దలైన బడి పిలువబడుతున్న ఈ పరిస్థితులు లేరంటారా?
సద్దుకాయలు శాస్త్రులు లేరంటారా? వీరందరూ అక్కడే ఉన్నారు, చూస్తున్నారు. వారు వచ్చి ఆయన మ్రొక్కటం చూస్తున్నారు. వారి వల్ల కానీ వారు చేయలేని ఆ కుష్టి రోగాన్ని నయం చేసిన విషయమే కానీ చనిపోయిన ఈ కుమార్తెని బ్రతికించినప్పుడే సందర్భంలోనే కానీ ప్రియులారు ఇంకా మనం గమనించినట్లయితే చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 14:33 కూడా చదువుదాం. మత్తయి సువార్త 14:33 వారు ధోని ఎక్కినప్పుడు గాలి అనగను అంతటా ధోనిలోనున్నవారు వచ్చి నువ్వు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. ఇక్కడ ప్రభు యేసు క్రీస్తు మరి సాయంకాల సమయం ముందు ఆయన ప్రార్థన చేసుకున్న తర్వాత నీళ్ల మీద నడుస్తూ వస్తున్న సందర్భంలో ఆ దృశ్యాన్ని చూసిన ధోనిలో ఉన్న ఆ శిష్యులందరూ భయపడిపోతున్న తరుణంలో ఆ శిష్యుల్లో ఒకడైన పేతురు, నిజంగా నువ్వు మా ప్రభు అయితే నేను కూడా నీళ్ల మీద నడిచి నీ దగ్గరికి రావడానికి సెలవిమ్మంటే సరే రమ్మంటే నడుస్తూ వెళ్తున్న ఈ పేతురు ఆ గాలి శబ్దానికి ఒక్కసారిగా భయపడి తనలో నున్న ఆ విశ్వాసంలో జారిపోతూ మునిగిపోతున్న సందర్భంలో యేసైన అతన్ని లేవనెత్తి అతన్ని ధోనిలో చేర్చిన క్షణంలో వారందరూ కూడా ఇప్పుడు ఆయనకి మ్రొక్కి అంటున్నారు కదా ప్రియులరా, నువ్వు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కారు. అంటే ఇక్కడ వారి వల్ల కాని కార్యం ఏంటది? ఒక వ్యక్తి నీళ్ళ మీద నడవటం అనేటువంటిది మనిషి అసంభవం, అది కేవలం దేవునికి మాత్రమే సాధ్యం. అది వారి కళ్ళ ముందు జరిగింది. అంతేకాదు మునిగిపోతున్న వ్యక్తిని అక్కడ బ్రతికించాడు ప్రభునందు. ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచించండి, కుష్ఠరోగిని శుద్ధి చేసిన సందర్భం అందే కానీ, రెండోదిగా చనిపోయిన కుమార్తెను అధికారి కుమార్తెను బ్రతికించిన సందర్భంలోనే కానీ, ఇప్పుడు ఇక్కడ నీళ్ళ మీద నడిచిన సందర్భంలోనే కానీ, నాలుగోదిగా మనం గమనించినట్లయితే 15:25 వచ్చిన మందు మత్తయి సువార్త 15:25 ఆయనను ఆమె వచ్చి ఆయనకు బ్రొక్కి ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. ఈమె ఎవరంటే కనాను స్త్రీ. ఆ కుమార్తెకు ఆమె కుమార్తెకు దయ్యము పట్టిన సందర్భం ముందు ఆమె బాధపడుతూ కేకలు వేస్తున్నప్పుడు ఆ కుమార్తెను విడుదల ఆ కుమార్తెకు విడుదల ఇవ్వటానికి కూడా ఇక్కడ మనం గమనించిన ఆమె కూడా ఏం చేస్తుందంటే ఆయనకు మ్రొక్కుతుంది. వచ్చి ఆ ప్రభువుకి క్రీస్తుకు మ్రొక్కుతున్న పరిస్థితులు ఈ ప్రతి చోట దేవుని కుమారుడు అని గ్రహించి ఆయనకు మ్రొక్కారు. ఆయన స్వస్థత కోసం వచ్చినప్పుడు ప్రభు అని చెప్పి ఆయన మ్రొక్కాడు కుష్ఠరోగి. అలాగే అధికారి వచ్చానికి మ్రొక్కాడు. ఈ మ్రొక్కటము అంటే పూజించడం అంటే ప్రతి చోట కూడా క్రీస్తు దేవునిగా పూజింపబడ్డాడు, ఆరాధింపబడ్డాడు, ఇలా ప్రతి చోట గుర్తింపబడ్డాడు ఇతర వ్యక్తుల ద్వారా. బట్ కానీ మత పెద్దలము అధికారులము జ్ఞానాన్ని మేము లేఖనాల ద్వారా కలిగిన వారమని చెప్పుకుంటున్న పరిసయ్యులు కానీ శాస్త్రులు సర్దుకాయలు కానీ గ్రహించలేని స్థితిలో ఉన్నారు. నేటి దినాల్లో ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యం వింటున్న నీవు, కొన్ని సంవత్సరాలుగా ప్రభు సన్నిధికి విశ్వాసిగా నడుస్తున్న నీవు గనక ఇంకా క్రీస్తు ఎవరో నీకు తోచని స్థితిలో, క్రీస్తును సరిగా నువ్వు గ్రహించని అర్థం చేసుకునే స్థితిలో కనుక ఉంటే, నీతోనే పరిశుద్ధాత్మతో దేవుడు అంటూ ఉన్నాడు, క్రీస్తు ఎవరో కాదు, ఆయన నజరుడైన యేసు క్రీస్తు సజీవుడైన దేవుని కుమారుడు, ఆయనే నిజ దేవుడు, ఆయనే నిజ దేవుడు. ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ఉదయకాల సమయం మందు ఈ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నటువంటి ఒక విషయాలు ఏమిటయ్యా అంటే, ఈ లేఖన భాగాన్ని చదువుకుని మనం ముగించుకుందాం. చివరిగా తీతుకు రాసినటువంటి పత్రిక 1:3 చదువుదాం. తీతుకు రాసినటువంటి పత్రిక 1:3 చదువుకుందాం. దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడునైన పౌలు మన అందరి విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడకు తీతుకు శుభమని చెప్పి వ్రాయినది. ఆ నిత్య జీవమును అబద్ధమాడ నేరని దేవుడు అనాది కాలముందే వాగ్దానము చేసును గాని ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలముల యందు బయలుపరచను. తండ్రి అయిన దేవుని నుండియు మన రక్షకుడైన క్రీస్తు యేసు నుండియు కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగునుగాక. ఆమేన్. ఇక్కడ చూడండి ప్రియులరా, స్పష్టంగా ఆయన అంటూ ఉన్నాడు. ఆయన మాట్లాడుతున్న మాట ఏమిటంటే దేవుడు అనాది కాలమందే, రెండవది మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త. అంటే ఈ ప్రతి పదంలో ఆ వాక్యాల్లో ఏమని అర్థమవుతుందండి? యేసుక్రీస్తు మన రక్షకుడు ఎవరైనా మన దేవుడు, ఆయన క్రీస్తు మనకు దేవుడు. ఆయన రక్తము వలన ఆయన పరిశుద్ధ నామములోనే మనకు పాపమునకు క్షమాపణ మన ఆత్మకు నిత్యజీవము ఉంది అని స్పష్టంగా లేఖనాలు
చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాయి. అయితే బాధ కలిగించే విషయం ఏమిటంటే ఆ సత్యాన్ని వారు గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నారు. అంతేకాదు ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఇదే మాటను మరి పరిశుద్ధ గ్రంథమునందు గమనించినట్లయితే, యెషయా గ్రంథం ద్వారా చూసినట్లయితే, పాత నిబంధనల నుండి యెషయా గ్రంథము 43:11 ఎవరు మనకు రక్షకుడు, రక్షకుడు అనే పదం అసలు ఎవరికి ఇవ్వబడింది, ఎవరు మాత్రమే మనకు రక్షకుడు కాగలడు అనేటువంటి మాటను ప్రవక్త అయిన యెషయా కూడా అంటూ ఉన్నాడు. చదువుదామా యెషయా గ్రంథం 43:11. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు నేను తండ్రి ఏకమై ఉన్నాము, నేను దేవుని కుమారుడను అని చెప్తున్న ఆ మాటలు, ఆ సందర్భాల్లో ఉన్న భావం ఏమిటాయంటే, అపొస్తలుడైన పౌలు తీతుకు రాసినటువంటి ఆ పత్రికలోనే కానీ, ప్రియ దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న మత్తయి సువార్తల్లో జరిగిన సందర్భాల్లోనే కానీ, ప్రతి చోట కూడా మనకు స్పష్టంగా అర్థమవుతున్న విషయం, క్రీస్తు ఎవరో కాదు, మన నిజ దేవుడు, మన రక్షకుడు, మన కొరకు లోకానికి ఒక మనిషిగా వచ్చిన వాడు. దేవుడే మనిషిగా లోకానికి వచ్చాడు. ఎందుకంటే నీ మీద తన ప్రేమ ఎటువంటిదో ప్రత్యక్షపరచడానికి, ఎందుకంటే తాను ఎటువంటి వాడు, నిన్ను నీకు తన్ను తాను ప్రత్యక్షపరచుకోవడానికి, అదేవిధంగా నీవు నేను ఏ విధంగా ఆయన ఎదుట నడవాలో అటువంటి అడుగు జాడలను, అట్టి మాదిరికరమైన జీవితాన్ని మన ముందు జీవించడానికి అని లోకానికి వచ్చిన వాడుగా ప్రభునందున ప్రియ సహోదరి సహోదరుడా ఉండి ఉన్నాడు. కాబట్టి నేటి ఉదయకాల సమయమందు ఇప్పటి వరకు ప్రభు మహాకృపను బట్టి గడిచిన 3 దినాలుగా వాట్ యు ఆర్ థింకింగ్ అబౌట్ క్రైస్ట్, క్రీస్తును గురించి నీకేమి తోచుచున్నది, నువ్వేమని ఆలోచించుచున్నావు. యేసుక్రీస్తు ఒక ప్రవక్త, ఒక సమాజం, ఒక మంచి ఒక మినిమం ఆయనకు ఒక మంచి ఒక సెన్సెస్ లేదంటే ఒక మంచి ఒక భావాలు కలిగినటువంటి ఒక వ్యక్తి లేదంటే ఒక న్యాయవంతుడు లేదా ఆయన మనలాగైన ఒక మనిషి అని అనుకుంటున్నావా, లేదా అందరి దేవుళ్ళు ఒకడు అనుకుంటున్నావా, ఆయన ఒక్కడే నిజమైన దేవుడు అనుకుంటున్నావా, ఆయన లాంటి వారి లోకమందు మరొకరు ఎవరు, ఆయనకి సాటి అనేది ఏది లేదని దృఢమైన విశ్వాసంతో నువ్వు ఉన్నావా, ఒక్కసారి ప్రియ దేవుని వెళ్ళారా, మిమ్మల్ని మీరు మీకు ఉన్న ఆలోచనలను దేవుని లేఖనాల ద్వారా పరీక్షించుకుని సరి అయిన అవగాహన క్రీస్తును గుర్చి కలిగిన వారిగా, ఆయన మన రక్షకుడని, నిజ దేవుడని, ఆయన తప్ప మరొక ఈ లోకమందు రక్షించగలిగిన మరొక దేవుడు ఎవ్వరూ, దైవం ఏది లేదని గ్రహించిన వారమై ప్రభు మార్గంలో దృఢ విశ్వాసంతో ముందుకు సాగుదాం. ముఖ్యంగా తప్పుడు బోధలకు, అబద్ధ ప్రవక్తలకు, ప్రవచనాలకు చోటు ఇవ్వకుండా, అయ్యా రేపేం జరుగుతుంది, ఎల్లుండి ఏం జరుగుతుంది, నా నేను ఎప్పుడు ప్రయోజకుడు అవుతున్న ఇలాంటి వాటిని తెలుసుకునే విషయాల్లో ఆసక్తి చూపిస్తూ పరుగులెడుతూ ఎక్కడెక్కడికో వెళ్ళి ఎవరెవరి మాటలో విని మోసపోకుండా పరిశుద్ధ గ్రంథమందు లేఖనాలు స్పష్టంగా భూత వర్తమాన భవిష్యత్ కాలంలో జరగబోయే ప్రతి సంగతి జీవ గ్రంథంలో ప్రియులారా నిక్షిప్తమై ఉంది. జాగ్రత్త, వాక్యాన్ని చదువుకుంటూ వాక్యానుసారంగా జీవిస్తూ ప్రభు కొరకు జీవిద్దాం. అట్టి బుద్ధి జ్ఞానం పరిశుద్ధాత్మ దేవుడి దినమందు వాక్యం విన్న ప్రతి బిడ్డకు దయచేయునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి డిస్ప్లే చేయబడుతున్నటువంటి నెంబర్ని సంప్రదించండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. మా గురించి కూడా మీరు చేసిన ప్రార్థనలకు మరొకసారి మా వందనాలు. ఇంకా మీరు ఎవరైనా మా యూట్యూబ్ ఛానల్ని రెమీ ఇండియా ఫర్ జీజస్, RMI రెమీ ఇండియా ఫర్ జీజస్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి. దేవుని వాక్యాలు విని ఆయన మహిమార్థమే జీవించండి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.